ഹലോ മാ അക്ക മാ അക്ക മായ അക്ക ഓ മായ അക്ക മായ അക്ക നീ മാട്ടലോനേ കാദക്ക നീ പേരിലോ കൂടെ മായ ഉണ്ടന്നമാട ఏంటక్క అంటున్నావు? నీ దగ్గర నేను ఆర్డర్ చేసుకోలేదా? అదేంటక్క అలా అంటున్నావు? నీ టిక్ టాక్లో నీ వీడియో చూసి నేను కూడా టెంప్ట్ అయిపోయి అరే ఏ ప్రోడక్ట్ పెడుతుందో అని చెప్పేసి కాల్ చేస్తే ఓకే అండి మీరు ఆర్డర్ చేసుకోండి అప్పుడు నేను ఎలా వాడాలో చెప్తాను. ఒక ప్యాకెట్ అయితే 6 KD, రెండు బాక్స్లు అయితే 12 KD పెట్టావు కదక్క. అది నిజమే నేను అమ్మేసి నీకు ఆర్డర్ చేశాను కదా, మర్చిపోయావా? ఓకేలే, నీకు చాలా మంది ఆర్డర్స్ చేస్తుంటావు కదా, మర్చిపోయి ఉంటావులే. నా దగ్గర స్క్రీన్ షాట్స్ నీ వాయిస్ మెసేజ్ ఉన్నాయిలే, నువ్వేమి ఫీల్ అవ్వద్దు. ఓకే, ఇంకోటి ఇంకొక విషయం నోరు జారవక్క. ఏంటో తెలుసది, ఎవడో డబ్బిస్తే నేను డ్రామా ప్లే చేశాను అంటున్నావు కదా. నీదేమి అంత బిజినెస్ కాదక్క, ఎవడో డబ్బిస్తే నీ బిజినెస్ పోగొట్టే అంత బిజినెస్ నీది కాదు. అర్థమైందా? ఓకే, ఏమైనా రాజకీయాలు అనుకుంటున్నావా ఒకటి డబ్బిస్తే ఇంకొకటి ప్రమోట్ చేయడానికి? కాదు కదా. ఓకే, 4 KD ఎక్స్ట్రా తీసుకున్నా. ఓ పోనీలే, ఎవరికో పడేసానని చెప్పేసి అనుకుంటా, వదిలేసాను అక్కడితో. కానీ నువ్వు ఈరోజు ఎవరో కామెంట్ పెట్టారు కదక్క పిక్చర్ చూపించు అని, అప్పుడు నువ్వు కింద ఫోటో కొట్టావు కదక్క. ఫోటో అర్థమైందా? మరి అదేంటక్క, నువ్వు నాకు వేరే ప్రొడక్ట్ పంపించి నువ్వు ఆ ఫోటో పెట్టావు అక్కడ, ఇది కదా పెట్టాలి. మరి అదెందుకు పెట్టావక్క? డోంట్ ప్లే డ్రామా అక్క, చేసుకో అక్క బిజినెస్, బతుకు. పొట్టకూటి కోసం వచ్చావు, ఓకే, నీ పొట్టకూటి కోసం మా పొట్టల మీద కొట్టకూడదు కదక్క. ఓకేనా? ఏంటక్క అంటున్నావు, లంచ అని వరకు తెచ్చుకోద్దానా అనక్క? ఏముంది అర్రే, ఎలాగా ఇప్పుడు అక్క లంచ అనేసింది, టిక్ టాక్లు అందరూ అలా అనుకుంటారేమో అర్రే అని బాధపడే టైప్ కాదక్క నేను. ఎంతమందిని చూసుంటాం నీ ఇలాంటి వాళ్ళని. ఓకే ఓకే అక్క, బాయ్. ఏంటి తెగే వరకు తెంచుకోవద్దా ఏదో అంటున్నావు కదా, చేసుకో అక్క. తెగుతుందో తెంచుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, డూ ఇట్. ఓకే, అంటున్నావు కదా అక్కకి ఫోన్ చేసి మాయా అక్క నాకు చెప్పాలి కానీ ఎందుకు అక్క, నీకు చెప్తే ఏమొస్తుంది అక్క? అక్కడ టిక్ టాక్లో పెడితే 10 మంది చూస్తారు, ఓహో ఇది అదా అని చెప్పేసి జాగ్రత్త పడతాడక్క, అందు గురించి టిక్ టాక్లో పెట్టానక్క. ఓకే, నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో, బాయ్. నాకంత టైం లేదక్క, ఎందుకంటే ఇంట్లో 4 గోడల మధ్య వీడియో చేసుకుంటాం కదా, టైం తక్కువ. ఓకే, బాయ్, టేక్ కేర్. కొంచెం స్క్రీన్ దూరంగా పెట్టుకో అక్క, కొంచెం లావుగా కనిపిస్తున్నావు. మళ్ళీ ఎవరు ఆ ప్రొడక్ట్ని వాడట్లేదేమో అనుకుంటారు, మళ్ళీ ఎవరు కొనరు కాబట్టి కొంచెం దూరం మెయింటైన్ చేయి. మొన్న సన్నగా కనిపించా, ఇప్పుడు లావుగా కనిపిస్తున్నావు. ఓకే, బాయ్, టేక్ కేర్. పెట్టుకో వీడియోస్, వీడియోసే కదా జనాలకి ఎంటర్టైన్మెంట్, నీ ప్రొడక్ట్ సేల్ అవుతుంది. ఓకే, అంతేగాని నన్ను బ్లేమ్ చేయకక్క. ఓకే, చేసుకో. కానీ ఎవడో డబ్బిస్తే టిక్ టాక్లో ఆల్మోస్ట్ తెలుసు నేను ఎలాంటి ప్రమోట్ వీడియోలు చేయను, ఎలాంటి డబ్బులు తీసుకోరండి. ఓకే, టేక్ కేర్, బాయ్, గాడ్ బ్లెస్ యూ, యువర్ బిజినెస్.